నా పేరు మైత్రి ఆదయ. నేను ముద్రా సంఘం మామూలు నుంచి ముద్రాజుల హక్కుల కొరకు కానీ ముద్రాజుల వాళ్ళ యొక్క బెనిఫిట్స్ వాళ్ళకుండే బీసీడీ నుండి ఏ గ్రూప్ కానీ మా హక్కుల కొరకు మేము పోరాడుతున్నాము. నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాలమూరుకు పర్యటనకు వచ్చిన సందర్భంగా మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి గారితో కలవడానికి అరుదైన అవకాశం కల్పించారు. అసలు పరిపాలనకు తేడా ఇప్పుడు ఇక్కడ కనిపించదు పాలమూరు ప్రజలు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి వస్తున్నా లేదా మంత్రి వస్తున్నా కేటీఆర్ వస్తున్నా ఎవరు వస్తున్నా మా ఇంటి దగ్గర అరెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు తీసుకొని పెట్టేవాళ్ళు. ఈరోజు అదే ప్రదేశంగా వాళ్ళు, మేము ముద్రా సంఘం ఒకటే కాదు యాదవ్ సంఘంకి వెళ్ళి తర్వాత సిపిఐకి వెళ్ళి లేకపోతే సిఐటి వాళ్ళు తర్వాత వీళ్ళు ముస్లిం సంఘాలు తర్వాత ఈ క్రిస్టియన్ సంఘాలు అన్నీ వచ్చినాయి. అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు ఇంత రాష్ట్రంలో స్వేచ్ఛ ఉందనే దానికి పాలమూరులో నిన్న మేము ఇచ్చిన ఈ వినతి పత్రం ఇచ్చిన కార్యక్రమమే ఒక నిదర్శనం, అది మేము చెప్తున్నాము. అయితే మేము వినతి పత్రంలో కోరింది ఏంటంటే ముదిరాజ్ కులము రాష్ట్రంలో ఎక్కువ శాతం జనాభా ఉన్నాం కాబట్టి మాకు బీసీటీ నుండి ఏ కొరకు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. దాని కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని మేము కోరినాము. దాన్ని స్టార్ట్ చేసేస్తే మాకు పార్లమెంట్ ఎన్నికల్లో మా ముదిరాజ్లో కూడా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి పెద్ద ఎత్తున మాకు అవకాశం ఉంటుంది. మేము కూడా ప్రచారంలోకి పోయినప్పుడు చెప్పడానికి పోయినప్పుడు కూడా మనకు బీసీటీ నుండి ఏ వస్తుందని మా వాళ్ళకు కూడా అభ్యర్థి. మేము పార్లమెంట్ ఎలక్షన్లో 2 సీట్లు కూడా మేము గెలిపించడానికి మాకు మంచి అవకాశం ఉంటుంది. అదే విషయం ముఖ్యమంత్రి గారు వినియోగించడం జరిగింది. అదేవిధంగా మాకు 10 నిమిషాలు హైదరాబాద్లో టైం ఏమని నేను అడిగాను సరే చూస్తానని అన్నాడు. మాకు టైం రావచ్చు కూడా, వస్తే మేము హైదరాబాద్ డైరెక్ట్ కలుస్తాం కూడా. మా ఎమ్మెల్యే దొరకని మా ఎంపీ కడేశానని మా సంజీవ్ ముదిరాజ్ని అట్లే వినోద్ అడ్వకేట్ గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి చాలా కష్టపడారు అతను మాకు కల్పించడానికి. అయితే పాలమూరులో మేము కలవడం అనేది చాలా గొప్ప, ఎందుకంటే ఎవడు వచ్చినా కూడా అరెస్ట్ చేస్తున్నాయి మమ్మల్ని. ఇలా దర్జాగా పోయి రేవంత్ రెడ్డి గారు వస్తే ఫస్ట్ మేమే ఆయన కన్వే దిగితేనే మా దగ్గరకు వచ్చారు. స్టేజ్ కాదు ముఖ్యం, మన సంఘాలు ముఖ్యమని సంఘాలకు కలిసి మా దగ్గర మాట్లాడి మా దగ్గర వినతి పత్రం తీసుకొని అప్పుడు స్టేజ్ పైనకి వెళ్ళారు. అందుగురించే మేము ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే మాకు ఈ అవకాశం కల్పించిన మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా ఎంపీ వెంకటేశన తర్వాత సంజీవ్ ముదిరాజు ప్రత్యేకించి వినోద్ కుమార్ అడ్వకేట్ పిసిసి ప్రధాన కార్యదర్శి అతను కూడా చాలా కష్టపడ్డారు మా వారు. కాబట్టి వీళ్ళందరికీ మరి కాంగ్రెస్ పార్టీకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఫ్యూచర్లో కూడా మా మీద ముదిరాజుల మీద ఇదే విధంగా సానుకూలంగా ఉండి ఈ ఎమ్మెల్సీ పదవి మా బాలమూరుకు ఎమ్మెల్సీ పదవి మా ముదిరాజులకు ఒక ఎమ్మెల్సీ పదవి తర్వాత కార్పొరేట్ పదవులలో కూడా మాకు ఒక ప్రత్యేకంగా గుర్తించి మాకు ఎక్కువ అధిక శాతం ఇవ్వాలని. అలాగే కమిటీలు ఉన్నాయి, ఈ కమిటీలలో కూడా మాకు ప్రత్యేకమైన ఎక్కువ పోస్టులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మా వాకిటి శ్రీగారు రాష్ట్రంలో ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు వాకిటి శ్రీగారు గారు, అతనికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుకుంటున్నాము. అలాగే రేవంత్ రెడ్డి గారి ఎన్నికల ముందు మేము నేను కోనేరు శ్రీనివాసు మెడికాటి ప్రభాకరు మా తర్వాత వచ్చేసి జగన్మోహన్ రావు స్టేట్ లీడర్లు అందరం మీద కలిసి మాట్లాడినాము. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మేము 10 సీట్లు అడిగినాము, అతను 3 సీట్లు ఇస్తున్నాడు, 3 ఇచ్చారు ముదిరాజుకి మాకు, దాంట్లో 1 సీట్ గెలిచినాం మేము. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పరనేది మాకు అప్పుడే రూఢైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో 3 సీట్లు మాకు గొప్పనే, ఎందుకంటే అధికారం వచ్చిన పార్టీలో మా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మంత్రి పదవి వేయాలని మేము కోరుకుంటున్నాము. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ మా ముదిరాజులో సానుకూలమన్న అభిప్రాయంలో ఉంటే మేము పార్లమెంట్ ఎలక్షన్లో కానీ సర్పంచ్లో కానీ జెడ్పీసీ ఎంపీటీసీ కానీ మున్సిపాలిటీలో కానీ అన్నింటిలో కూడా అధిక మొత్తంలో మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తీసుకుంటూ గెలిపిస్తామని కోరుకుంటున్నాము. ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.